మొదలెట్టావా అమ్మవార్ పురాణం? దయచేసి నేను చెప్పేది వినండి. ఆ రోజు బొమ్మగా చూసాను, ఈ రోజు నిజంగా చూసాను. టీచర్ లొచ్చింది ఎవరో కాదు, ఆ అమ్మవారే. ఏంటి నువ్వు యాక్షన్ రీప్లేలా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? అయ్యో, ఆవిడ పాడిన పాటలో ఇంకొక అర్థం ఉంది, మీరు గమనించలేదా? ఆ పాటకి ప్రతిపదార్థం టీకా తాత్పర్యం అన్ని వెతకు. ఇలా చూడు, ఆవిడ స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ అంతే. లేదండి, నేను చెప్పేది. ఏం చెప్పకు, పాప ఒంటరిగా ఉంది, వెళ్ళి చూసుకుంటావా? అది అది పాడిన చాలదని మళ్ళీ నువ్వు మొదలెట్టావా? పాట నిజంగా చాలా బాగుంది కదమ్మా. పాట బాగుంది, బోత్రేలోను వాడిన ఆట బాగుంది. ఏమే వేపాకు అంబలి, ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? అమ్మా, టీచర్ అమ్మా. అనుకున్నా అది నిన్ను మార్చుంటుందని. మార్చడం తప్పు కాదమ్మా, ఏ మార్చడమే తప్పు. నాకే పాటలు చెప్తున్నావా? అవునులే, టీచర్ తో తిరుగుతున్నాగా. స్కూల్లో టీచరే అంబలి తాగుడు నేర్పించింది. ఆ బళ్ళో అంబలిస్తున్నారా? ఆ బడి అంబలి, చిన్న తేడాతో అర్థమై మారిపోయింది కదమ్మా. అమ్మోరికి సొంతం, అమ్మకి సొంతం. అమ్మోరు అమ్మ ఒకే ఒక అక్షరం. ఏమండి ఒక్క అక్షరం? ఆ ఒక్క అక్షరంతో నా తలరాత్రి మారిపోయింది. ఏంటమ్మా పాత జ్ఞాపకమా? నోరు మీ వాళ్ళు టక్కులాడి టక్కులాడి. నేనా? చాలా రోజుల తర్వాత వచ్చా, ఈ పాలు తాగు. ఇది ఆరాధించే వాళ్ళకి నాగుపాము, దుర్మార్గులకి విషపాము. అలాగా నాగరాజ ఇంటికి వచ్చాడు. నాగరాజా పాలు తాగు. తల్లి నీకోసం పక్కేసించాను, వచ్చి పడుకో తల్లి. తల్లి పక్క రెడీ, నువ్వు పడుకోవచ్చు. నాగరాజా నువ్వు వస్తానా, నువ్వు అక్కడే పడుకో. మనకి నేలే పక్క, చెయ్యే దిండు. అమ్మయ్యమ్మా తల్లి. చూసావా, తన సుఖం ఏమాత్రం చూసుకోకుండా అన్ని మనకి ఇచ్చేసి నేల మీద పడుకున్నాడు. విష్ణుమూర్తికి మాత్రమే పానుపుగా ఉంటావా? ఇలాంటి అమాయక భక్తులకి పానుపుగా ఉండలేవా? శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏంటిది దూది పక్కకు బదులు పావు పక్క? తల్లి నీ విషయం నాకు అర్థమైపోయింది, నువ్వు తలుచుకుంటే ఏమని చేయగలవు. అమ్మా నువ్వెక్కడున్నావమ్మా? అమ్మా సత్య నేను ఇక్కడున్నాను. అమ్మా సత్య అమ్మా నువ్వు ఎక్కడికెళ్ళావు? అమ్మా అమ్మా
పసిదాని వేనా పరమార్థాన్ని పది మందికి అర్థమయ్యేలా చెప్పావు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి శిష్యుర్భవతుమే సదా ఏంటదే తెలీట్లే ఇది హుండి పోలేరమ్మ గుళ్ళో ఉండే హుండి కదా ఏమే నిన్న ఆడుకోమని చెప్పి ఇలా హుండి కట్టావేంటి ఇది కూడా ఆడుకోవడమేనమ్మా అమ్మవారు అట్లే ఆడుకుంటున్నాను అమ్మా ఈ హుండీలో ఏది ఆలోచించకుండా వేయకూడదు ఆ విధంగా వేస్తే అది అమ్మవారికి సొంతం ఆడించాలి బెళ్ళవే ఇది నా జీవితంతో ఆడుకున్న చాలక ఇదొకట కొండిని విసిరి కొడితి కొండిలో పడిన పాప నీకు సంతమవుతుందా మరి చేయగా పడింది కానుకవుతుందా నీకేం కావాలి నా ఇల్లు డబ్బు తోటలు పొలాలు లేదంటే లేదంటే వద్దు ఉందంటేనే ఇవ్వు నీ నుంచి తప్పించుకోవడానికేగా నేను ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాను అసలు పిచ్చిదానా గాలి ఈ చోట కూడా ఈ పోలేరం ఉంటుంది ఎందుకు నన్ను ఇలా తోడిస్తున్నావు నువ్వు బిడ్డను వెళ్ళి సాధిస్తున్నావుగా కరుణించే దైవం కక్ష కట్టచ్చామా న్యాయం తప్పి భక్తురాలు నడుచుకోవచ్చమ్మా దయచేసి నా కోసం వదిలి ఇలా చూడు నేను వరాలు ఇవ్వడానికి వెనుకడను కానీ మొక్కులు వసూలు చేసుకోవడంలో జగముండిని నేను కనిపించని తల్లిని నేను కనిపించని తల్లిని నేను బిడ్డనివ్వను తీసుకోకుండా నేను వదిలిపెట్టను మీ అమ్మ స్నానం చేస్తోంది తను వచ్చేలాగా స్కూల్ గడిపో ఏంటి అయ్యా ఇలా చూడు వీళ్ళమ్మ ఏదేదో ఊహించుకుని పాపని స్కూల్ కి పంపించినట్టుంది తను వచ్చేలాగా నువ్వు పాపని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాయి సరే నేను చూసుకుంటాలే వెళ్ళండి టాటా టైం ఏదవుతుంది ఇంకా కార్ రెడీ అవ్వలేదా ఏం చేసినా స్టార్ట్ అవ్వట్లేదమ్మా రామస్వామి నువ్వు నీ డబ్బా కారు పోవయ్యా ఏంటమ్మా నడిచెళ్తున్నా అయ్యయ్యో అమ్మగారికి తెలిసి తిడతారే ఒక ఫోన్ చేసి చెప్పేద్దాం హలో ఏది సత్య సత్య అమ్మా ఎందుకు ఇక్కడ కూర్చున్నా పరీక్ష వచ్చేటట్టుగా ఉంది గొడుగు తీసుకురాలేదు ఇప్పుడు నీకు గొడుగు కావాలి అంతేగా ఒక గొడుగు కాదు ఐదు గొడుగులు వస్తాయి చూడు ఏంటమ్మా గొడుగు వస్తుందన్నా పా వచ్చింది భయపడకు ఇలా కూర్చో తప్పే నీకు తెలియకుండా పాపను స్కూలుకు పంపించడం తప్పే
చాలా అది కదండి ఆ పోలేరమ్మ పెద్ద మాయలాడి ఏమో అద్భుతం చూపించి మన సత్యతర్మే తిప్పుకుంటుంది ఇప్పుడు ఏంటి మన పాప ఆ టీచర్ కలుసుకోకూడదు అంతే కదా ఓకే మన పాప చదువు చెడిపోయినా పర్వాలేదు నువ్వు ఇక్కడి నుంచి దాని స్కూలుకి పంపించక్కలేదు ఏ చాలండి ఈ ఒక్క మాట చాలు మన పాపని ఎలా కాపాడుకోవాలా నాకు తెలుసు